ఈరోజు కథ కొత్త జంట కథలోకి వెళితే ఆకాశం నిండా నల్లటి కారు మబ్బులు కమ్ముకుని చల్లటి గాలి వీస్తూ మంచి వాన పడేటట్టుగా ఉంది బెంగుళూరు ట్రైనింగ్ కోసం వచ్చిన పుష్కర్ ఆ రోజు ఆదివారం కావడంతో గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడి వేడివేడి టీ తాగుతూ అందమైన ఆ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మధ్యనే పెళ్ళైన పుష్కర్ ఓ నెల్లాళ్ళు బెంగుళూరు ట్రైనింగ్ కోసం రావడం ఆషాఢ మాసంలో భార్య లావణ్య పుట్టింటికి వెళ్ళడం ఒకేసారి జరిగాయి అలా టీ తాగుతున్న పుష్కరిణికి అందమైన తన భార్య లావణ్య రూపమే మాటి మాటికి గుర్తుకు వస్తుంది రొమాంటిక్ ఆలోచనలు అతని బుర్రను వేడెక్కిస్తున్నాయి ఏంటో చక్కగా ఇలాంటి వాతావరణంలో లావణ్య పక్కనే ఉంటే ఎంతో ఎంజాయ్గా ఉండేది కానీ ఏం చేస్తాం తనకా యోగ్యం లేదని నిరాశగా కుర్చీలో వెనక్కి వాలి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు అతను ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి ఒరేయ్ పుష్కర్ కాస్త తొందరగా రెడీ నాయనా అవతల వర్జం వస్తుందని మీ నాన్న కంగారు పడుతున్నారు చూపులకు రెడీ అవుతున్న పుష్కర్ను తల్లి మరోసారి తొందరపెట్టింది ఆ అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ ఎంతో అందంగా తయారైన పుష్కర్ వెళ్ళి తల్లి పక్కన కూర్చోవడంతో కారు మెల్లిగా ముందుకు కదిలింది కారు గమనంతో పాటు పుష్కర్ ఆలోచనలు కూడా తను చేసుకోబోయే అమ్మాయి గురించే సాగాయి ఆ రోజు వాట్సాప్లో ఉన్న లావణ్య ఫోటో చూసి మరుక్షణంలో ఎంతగానో నచ్చింది ఒత్తైన జుట్టు విశాలమైన నుదురు కలువలాంటి కళ్ళు కోటేరులాంటి ముక్కు దొండపండు లాంటి ఆధారాలతో అమాయకమైన గుండ్రపి ముఖం ఎంతో అందంగా ఉంది చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు పుష్కర్ ఆమెతో ఫేస్బుక్ పరిచయం చాటింగ్లో ఒకరికొకరు మరొకరు బాగా తెలుసుకోవడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు పుష్కర్ ఇప్పుడు జరగబోయే పెళ్లి చూపులు నామమాత్రానికి పుష్కర్ లావణ్యను తన భార్యగా ఎన్న ఏనాడో ఊహించుకున్నాడు అదే విషయం ఆమెకు చెప్పేశాడు కూడా అయితే పెద్దల మాట కాదనలేక ఇప్పుడు ఇలా పెళ్లి చూపులకు బయలుదేరాడు కట్నం గురించి మాట్లాడవద్దని ఇంట్లో నుంచి బయలుదేరే ముందే తల్లిదండ్రులకు అతను ఖచ్చితంగా చెప్పేశాడు ఒరే నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది ఇంతేనా మనకు దేనికి లోటు లేదు మరి అటువంటప్పుడు నేను కట్నం తీసుకుంటానని ఎలా అనుకున్నావు నీకు తెలుసో లేదో నేను కూడా మీ అమ్మ కట్నం మీ అమ్మను కట్నం లేకుండానే చేసుకున్నాను మీ అమ్మ వచ్చిన వేళా విశేషం మనకు బాగా కలిసి వచ్చింది ఈనాడు మనం మంచి స్థితిలో ఉన్నాం మాకు ఎలాగూ ఆడపిల్లలు లేరురా ఇప్పుడు రాబోయే కోడలితో మాకు ఆ లోటు లేకుండా తీరిపోతుంది నేను కోరుకునేది ఒకటే వచ్చే ఆ అమ్మాయి నిన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అందుచేత నువ్వు ఆ విషయంలో నిశ్చితంగా ఉండు మాకు కట్నకానుకలు ఏమీ వద్దు పెళ్ళి మాత్రం మా తాహత్తుకు తగ్గట్లుగా జరిపించండి చాలని ఆ రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది తెలివిగా చెబుతూ అనవసర ఆర్బాట్లు గొప్పలకు పోయి ఆడపిల్ల వాళ్ళ చేత చాలా డబ్బు వృధాగా ఖర్చు పెట్టిస్తున్నారు కానీ అటువంటి వంకలతో నేను వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టను వాళ్ళు పెళ్ళి ఎలా చేసినా సర్దుకుపోతాను కోడలికి మేము జరగాల్సిన ముద్దు ముచ్చటలన్నీ ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాతే హాయిగా అన్నీ జరుపుకుంటాం అని తండ్రి నవ్వుతూ అనడంతో అదే విషయాన్ని వెంటనే లావణ్యకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు అబ్బా నేను ఎంత అదృ అదృష్టవంతురాలిని నిజంగా అలాంటి అత్తమామలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని ఆమె తిరిగి జవాబు ఇవ్వడంతో ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాడు పుష్కర్ కట్ చేస్తే ఓ శుభముహూర్తాన పంచమాంగల్యాలతో పుష్కర్ జీవితంలోకి ప్రవేశించింది లావణ్య పెళ్ళైన ప్రతి ఒక్కరూ జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులను మిగిల్చింది తొలిరేయి అందుకే ప్రతి జంట ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది ఆ రోజు మనసులు కలిసిన వారు ప్రేమతో దగ్గర అయితే ఇంకా వాళ్ళ దాంపత్య జీవితానికి ఏమాత్రం డోకా లేకుండా ప్రతి రాత్రి తొలి రాత్రిగానే గడుస్తుందని పెద్దలు చెబుతుంటారు పుష్కర్ లావణ్యకు ఆ రోజు తొలి రాత్రి శాస్త్రపరంగా అన్య లాంఛనాలు పూర్తి చేసి నవదంపతులను గదిలో బంధించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు బంధుజనం మంచం మీద ఓ మూల సిగ్గుగా కూర్చున్న లావణ్య కేసి ఆరాధనగా చూసిన పుష్కర్ తనకు దగ్గరగా రమ్మన్నట్టుగా కళ్ళతోనే సైగ చేయడంతో సిగ్గుపడ్డ ఆమె అతని చేతికి పాల గ్లాస్ ఇచ్చింది ఇంకా మంచం పక్కనే నిల్చోవటంతో ఆమె చేతి చొరవగా పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పుష్కర్ ఈ కథ పార్ట్ టూలో కంటిన్యూ అవుతుంది మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను